కోడి ముందా, గుడ్డు ముందా, మొగ్గ ముందా, గువ్వ ముందా? అబ్బా, ఈ ఓటుకి నోటిచ్చే బ్యాచ్ ఎక్కడుందో ఏంటో. అసలుకే ఎండ మండిపోతోంది. ఎవరన్నా వచ్చి ఒక 10 రూపాయలు ఇస్తే బాగుండు, వెళ్ళి చక్కగా నింబు పానీ తాగి రావచ్చు. తమ్ముడో, ఏ ఎవడ్రా నువ్వు? తమ్ముడో, పక్కకొస్తావా? నేను ఆ టైప్ కాదండి. నేను ఆ టైప్ కాదురా. నువ్వు పక్కకు వస్తే 10 రూపాయలు ఇస్తా, మా పార్టీకే ఓటేయాలి మరి. వావ్, 10 రూపాయలు ఇస్తారా? ఇంతకీ మీ పార్టీ పేరేంటి? ఎండికే పార్టీ. ఎండికేనా? ఎండికే మరుగుదొడ్ల కాటర్ పుల్లచ్చి పార్టీ. మరి మీ పార్టీ గుర్తు? కమోడ్. కమోడా? ఆ కమోడే. ఇంకా రయ్యో, ఆ కమోడ్ లో ఉండే షిట్టు గుర్తు పెట్టి షిట్టు పార్టీ అని పెట్టలేదు. తమ్ముడా, తెలుసుగా. తెలుసు సార్. ఇంతకీ తమరు పేరేంటండి? దొండపండ్ల డొంక దామోదర్, డివిజన్ నంబర్ 69, ఎమ్మెల్యే కంటెండర్. సర్లే, ఏదో ఒకటిలే బొక్క. మీరు ఇస్తా అన్న 10 రూపాయలు ఏదో ఇస్తే వెళ్ళి ఓటేసి వచ్చేస్తా. ఇదిగో తీసుకో. A few moments later. తమ్ముడు, ఓటేసావా? ఏం మాట్లాడుతున్నావురా అవినీతి కుక్క? నా చేతికి ఒక నోటిచ్చి ఓటు వేసావా అని అడుగుతావా? లంచం. ఎక్కడ చూసినా లంచం, లంచం. గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్తే లంచం, పోలీసుల దగ్గర పనవ్వాలంటే లంచం. మీలాంటి పొలిటీషియన్స్ మా లాంటి వాళ్ళకి ఓటు వేయమని ఇచ్చేది కూడా లంచమేరా? లంచం, లంచం. అందుకే అంటారు ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని. అరే, అసలు ఏం చెప్పావురా? అంటే అది ఆ వెనక మళ్ళీ ఎవరు సార్? ఎవరు లేరంటే ఇక్కడ ఎవడరా? అసలు నాన్ సింక్ లో డైలాగ్ చెప్పి నన్ను బోల్తా కొట్టించాడు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మళ్ళీ సోషల్ మీడియాలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని ట్యాంక్ బండి టాలెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనమ్మ వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి హెల్పింగ్ పేరుతో కలరింగ్ మింగి దాన్ని కంటెంట్ చేసుకుంటున్నారు. సహాయం పేరుతో క్రింజ్ చేసి అసహ్యంగా పబ్లిసిటీ పనులు చేస్తున్నారు. మనీ డొనేట్ చేస్తా అంటూ మొగ్గలో రీల్స్ చేసి రీచ్ పెంగుతున్నారు. దీని తస్సాదియాసో ఇక లేట్ చేయకుండా, లాగ్ లేకుండా ఈ పావులా హుక్ లవడాగాల్ని లంగాయతి లగెత్తిచ్చి రోస్ట్ చేసి టోస్ట్ చేసి మింగుదాం. ఇక మనం మన మెయిన్ మ్యాటర్ లోకి వెళ్లే ముందు మనం రీసెంట్ గా రోస్ట్ చేసిన ఇదిగో ఈ అక్క గురించి మాట్లాడుకోవాలి. ఈవిడనే మనం ట్రోలింగ్ పేరుతో టాలెంట్ చూపించి రోత చేసి గర్ల్స్ అందరి పరు తీస్తోందని చెప్పి సరిగ్గా లాస్ట్ బిఫోర్ వీడియోలో రోస్ట్ చేశాం. సో ఆ వీడియో చేశాక ఈ అక్కకి ఏం పుట్టిందో ఏంటో తెలియదు, కానీ ట్రోలింగ్ చేయటం ఆపేస్తా అంటూ వీడియో పెట్టింది. ట్రోలింగ్ అయితే ఆపేసింది, కానీ టాలెంట్ చూపించడమే పెంచేసింది. హే గాయ్స్, అందరికి ఆర్సీబీ చిన్న టీము, ఆర్సీబీకి కప్పు లేదు. మేము ఇంటికి పోయినా కానీ ప్రతి ఒక్క టీమ్ని మాతో పాటు తీసుకొని పోతున్నాం. కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఆర్సీబీ అంటారా? బ్యాంచో, బ్యాంచో. ఆ అక్క, నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు ఆర్సీబీకి సపోర్ట్ చేసే చీర్ గల్వా లేదా ఆర్సీబీ ఫ్యాన్ గల్వా? ఆర్సీబీకి సపోర్ట్ చేస్తే చెయ్యి, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఓవర్ మింగి ఆర్సీబీ జెర్సీ కలర్ రెడ్ అని చెప్పి అదే కలర్ తో ఉన్న ఏదో ఒక క్లోతింగ్ ని అవుట్ఫిట్ లో యాడ్ చేసుకుని దాన్ని 1080p లో అందరికి చూపిస్తూ టాలెంట్ చూపించి కుర్రోళ్ళ డైలీ రొటీన్ కి స్టఫ్ లా మార్కు. హే గాయ్స్ అందరికి, ఒక్క నిమిషం అక్కడ చూడండి ఏముందో. హే గాయ్స్ అందరికి, చిచి ఆవిడ టాలెంట్ ఎలా చూపిస్తుందో చూడండి. హే గాయ్స్ అందరికి, ఓరు బాబు ఎలా ఉన్నారేంట్రా బాబు? ఎవడన్నా బాడీని కవర్ చేసుకుంటూ డ్రెస్ ని కప్పుకోవాలని చెప్పి చూస్తాడు. ఈవిడేంట్రా బాబు నార్మల్ గా కవర్ అయ్యి ఉన్న డ్రెస్ ని కూడా పక్కకి లాగి అందరూ వచ్చి నా టాలెంట్ చూడండి అని విప్పుకుంటోంది. అయినా అక్క ఇవన్నీ అయ్యే పనులు కాదు, గానీ నువ్వు ఎంత చెప్పినా మారవలే. గానీ వెళ్ళి నువ్వు ఏ లెవెల్ లో టాలెంట్ చూపించుకోవాలనుకుంటున్నావో చూపించుకో. మరి నువ్వు నీ స్టైల్ లో టాలెంట్ చూపిస్తే కుర్రలు లాగుతారా? అచ్చచ్చా, లేదు. నీ వీడియోస్ చూసి వాళ్ళ చేతులతో ఎలా టాలెంట్ చూపిస్తారో అలా చూపిస్తారు. హే గాయ్స్ అందరికి, సో ఇంట్లో కూర్చొని ఏ క్వాలిఫికేషన్ లేకుండా 2K నుంచి 5K వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. బాగుందక్క, నిజంగా బాగుంది. అరే బాగుందక్క అంటే మళ్ళీ వేరేదేం అనుకోకక్కో, నేను చెప్పేది ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చేసే కంటెంట్ గురించి. చిచి అయినా పక్కన వాళ్ళని టాలెంట్ చూపిస్తున్నారని చెప్పి ట్రోల్ చేయటం, అక్కడితో అక్కడా ఈవిడ కూడా వాళ్ళలానే రీల్స్ చేసి వాళ్ళకి మించి టాలెంట్ చూపించటం. గోడ మీద ఉన్న బల్లిని అలానే వదిలేస్తే అదేదో ఒక రోజు ఎగురొచ్చి మన బుల్లి మీద పడుతుంది. అలానే ఈవిని కూడా వేరే వాళ్ళని ట్రోల్ చేస్తుంది కదా అని చెప్పి పాపం ఎందుకులే ఈవిని ట్రోల్ చేయటం అని చెప్పి వదిలేస్తే ఏదో ఒక రోజు ఇప్పుడు చూపించే దానికన్నా ఇంకా విచ్చలవిడిగా టాలెంట్ చూపించేసి ఇన్స్టాగ్రామ్ ని కార్నర్ హబ్ లా మార్చి మింగుతుంది. అప్పుడు విపిఎన్ బ్యాచ్ గాళ్ళందరూ క్రోమ్ లో ఫారెన్ టూర్స్ చేయటం మానేసి ఇన్స్టాగ్రామ్ లోకల్ టూర్స్ చేయటం మొదలు పెడతారు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాలెంట్ ఎవరంటే మమత నేత. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు? మామిడి పండు పీచు గొంతులో ఇరుక్కున్నట్టు. చిచి మళ్ళీ ఈవిడ చేసే ఈ రోత ఎక్స్ప్రెషన్స్ తో కూడిన కంటెంట్ కి ఈవిడకి దగ్గర దగ్గరగా 400+ ఫాలోవర్స్, 1,000,000+ రీచ్. ఈవిడకి ఇంతలా రీచ్ ఎలా వచ్చిందో మనకే కాదు ఆఖరికి ఆవిడకి కూడా తెలియదంట. రీసెంట్ గా సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది, వీడియో అప్లోడ్ చేస్తున్నావు కదా, విత్ ఇన్ 1 or 2 days లో 1.6 మిలియన్, 2.7 మిలియన్, 8.10 మిలియన్, సారీ 8.10, అసలు ఎలా ఉంటుంది చెప్పవా? నాకే తెలియదు. అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి నిబ్బిలు ఫేమస్ అవుతున్నారు రా బాబు? ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం లోనే ఎర్రర్ ఉందా లేదా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే యూజర్స్ మైండ్ లోనే ఎర్రర్ ఉందా అన్నది నాకు అర్థమై సావట్లా.
ఇకపోతే సేమ్ అదే ఇంటర్వ్యూలో చమన్ టీవీ యాంకర్ నీకు ఏ టైప్ ఆఫ్ హస్బెండ్ కావాలి అని అడిగితే దానికి ఇవిడ ఎలా ఆన్సర్ ఇచ్చిందో చూడండి. కొంచెం ఎక్స్ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్ ఏమో, అంటే పెళ్ళైనాక నా రీల్స్ కి వాడాలి కదా, రీల్స్ చేసుకోవడానికి బాగుంటాలా. మరి కాపురం, కాపురం కూడా ఇన్స్టాగ్రామ్ లోనే చేసేస్తారా? పోనీ కాపురం గురించి పక్కన పెట్టు. మరి మీకు పుట్టబోయే పిల్లలు, పిల్లల్ని ఏం చేస్తారు? వాళ్ళని కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసేస్తారా? ఓహో నైస్ రా, నైస్, బాగుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నెక్స్ట్ మనం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో హెల్పింగ్ పేరుతో రీల్స్ చేసి దాంతో కాంటెంట్ చేసి అందరికి మనీ డొనేట్ చేసేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి చివరికి ఆ ఇస్తా అన్న మనీ కూడా ఇవ్వకుండా మొత్తం డేంజర్ డేంజర్ చేసే కొంతమంది డేంజర్ గాల్ని రోస్ట్ చేసేద్దాం. ఆ డేంజర్ గాల లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది సన్నీ __90_01 యాక్టింగ్ లవర్, ఇంకా నేను ఆంటీ లవర్ అని పెట్టుకోలేదు. బ్రో మా పిల్లని ఓయా తీసుకెళ్ళాలి, ఒక 2000 ఉంటే కొడతావా? నాకు ఓయా అంటే ఏంటి తెలియదు బ్రో, అందుకే నువ్వు అడిగిన 2000 అయితే నేను కొట్టట్లేదు, ఏమనుకో బ్రో. నాకు ఓయా అంటే ఏంటి తెలియదు బ్రో. ఏంట్రా తమ్ముడు, ఓయో అంటే ఏంటో నీకు తెలీదా? పోనీ ఉల్లి అంటే తెలుసా ఉల్లి, లేదా అది కూడా తెలీదా? అందుకే తమ్ముడు ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నువ్వు స్కూల్ ఎగమింగి ఇలాంటి రీల్స్ చేసావు అనుకో, కొన్ని రోజులకి నీకు బాయ్ అంటే ఏంటో గర్ల్ అంటే ఏంటో కూడా తెలియకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి పతిహూకు రీల్స్ చేయటం మానిమింగి వెళ్ళి బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు. నీ పిల్ల కాండా ప్యాక్ ఇచ్చుకోనాలి, ఒక 100 రూపీస్ ఉంటే ఫోన్ పే చేస్తావా ప్లీజ్? వాడి 100 రూపీస్ అయితే ఫోన్ పే చేస్తున్నా బ్రో. రే తమ్ముడు ఒక పంచేరా, నీకు రోజు రోజుకి హెల్పింగ్ నేచర్ బాగా పెరిగిపోతుందిలే, గానీ ఒక పంచే చెప్తా, అదేంటంటే వాడు కాండోమ్ ఏదో అడిగాడు కదా, వాడికి కాండోమ్ కి డబ్బులేమి ఇస్తావులే, గానీ మీ సందు చివరనున్న మున్సిపాలిటీ చెత్తకుంటి దగ్గరికి వెళ్ళి అందులో వాడి పడేసిన నిరోధ ప్యాకెట్లు ఏరుకొచ్చుకుని వాటిని సర్ఫ్ లో నానబెట్టి ఎండలో ఆరబెట్టి దాని మీద ఇస్త్రీ పెట్టి తీసుకొచ్చి ఆడికి ఇవ్వు. నీ కోత కొత్తలో ధర్మికులు కొట్ట ఫోన్ పేలు చేస్తావరా? ఫోన్ పేలు, అది కూడా కాండోమ్ ప్యాకెట్లు కోసం. అందుకే గాంధీ గారు చనిపోతూ చనిపోతూ మంచి మాట చెప్పెళ్ళారు, ఆయన ఏం చెప్పారో నువ్వు కూడా విను. ఆతులు లేనోడు కూడా నీతులు చెప్పే రోజులు ఆయన ఇవి. ఇలాంటి మెసేజ్ వస్తా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలే బ్రో. డ్రైవర్ కొనాలి, ఒక 100 రూపీస్ ఉంటే ఫోన్ పే చేయ బ్రో. డ్రైవర్ కి 100 రూపీస్ ఎందుకు బ్రో? రోడ్ సైడ్ 20-30 రూపాయలకి అమ్ముతారు కదా. సో నేను ఎందుకు డిసబెండ్ చేసిన, అందుకే నువ్వు అడిగిన 100 రూపీస్ ఫోన్ పే చేస్తున్నా. అరే తంబి, నిన్ను సరదాగా 2 క్వశ్చన్లు అడుగుతారా? వాడికి ఆన్సర్ చేయి చాలు. క్వశ్చన్ నంబర్ 1, నువ్వు అందరికి ఫోన్ పే ద్వారా పంపించే డబ్బులు మీ నాన్న పర్స్ లో నుంచి దొబ్బేశావా, లేదా మీ అమ్మ పోపుల డబ్బాలో నుంచి దొబ్బేశావా? క్వశ్చన్ నంబర్ 2, తిప్పి తిప్పి కొడితే నీ కిందున్న ఆకులు కొత్తిమీర కట్టంత కూడా మొలవలేదు, వాడెవడో నిన్ను అన్నా అని ఎందుకు పిలుస్తున్నాడు రా? సరే ఈ 2 క్వశ్చన్స్ కూడా వదిలే. ఫైనల్ గా ఒక బోనస్ క్వశ్చన్ అడుగుతా, అది చెప్పు చాలు. ఇంతకీ నువ్వు నీ స్కూల్ ఫీ కట్టావా? ఓహో రీల్స్ చేసుకుంటున్నావా? సరేరా, నీకు మంచి కంటెంట్ ఐడియా ఇస్తాను, వచ్చే. ఏం చేస్తావంటే 4 రోడ్ జంక్షన్ లోకి వెళ్ళి ఉచ్చపోసి రీల్ పెట్టు, అప్పుడు బాయ్ పీడిన్ పబ్లిక్ అని చెప్పి మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. అయినా అరే నువ్వు మనిషివా లేకపోతే అంబానీ మొగ్గవా? ఎవడ ఎంత అడిగితే అంత ఫోన్ పే చేస్తావేంట్రా? డ్రైవర్ కొనాలి, ఒక 100 రూపీస్ ఉంటే ఫోన్ పే చేయ బ్రో. ఆ 100 రూపాయలు కూడా ఎందుకురా ఇవ్వటం? నీ డ్రైవర్ ఎప్పటిసాడికి ఇవ్వకపోయావా? వాడి ఇంటి సందు చివరున్న టైలర్ దగ్గర ఆల్టరేషన్ చేయించుకుని మరి వాడుకునేవాడు. నీ అబ్బ లేకపోతే ఎవడ ఏమడిగితే అది ఇచ్చేస్తావారా? రేపు పొద్దున ఇంకోటి వచ్చి కింద గీక్కోటానికి బ్లేడ్ కావాలి, 3 రూపీస్ సెండ్ చేయ బ్రో అని అడుగుతాడు, ఇచ్చేస్తావా? ఇంకోటి వచ్చి లపాకిని బుక్ చేసుకోవడానికి 1000 రూపీస్ అడుగుతాడు, ఇచ్చేస్తావా? ఇంత నిబ్బగడ్లో ఉన్నావేంట్రా నువ్వు? మళ్ళీ ఆ లవడాలో డ్రైవర్ కోసం వెనక కేజీఎఫ్ బీజిఎం ఒకటి. తమ్ముడు మెసేజ్ చేశాడు, అన్న ఒక 100 కోట్లు అర్జెంట్ అని, ఏ అవసరం ఉందో ఏమో అని 100 కొట్టా. తమ్ముడు కొట్టే చూడండి. అరే ఏంట్రా ఆడొచ్చి అన్నా అంటూ 100 రూపీస్ అర్జెంట్ అంటే నువ్వు తమ్ముడు అంటూ అడికి మనీ పంపుతావా? అయినా అడికి అంత అర్జెంట్ అయితే సులభ కాంప్లెక్స్ ఛార్జీల కింద ఒక 2 రూపీస్ పంపచ్చుగా సరిపోయేవి, లేకపోతే వాడు అర్జెంట్ అని మెసేజ్ చేశాడంట, దానికి వీడు రిప్లై గా ఫోన్ పే చేశాడంట. అరే వాడు వచ్చి అన్న నాకు అర్జెంట్ గా ఎంజీ చేయమంటే వెళ్ళి చేసొస్తావా? ఏం పుష్పం గాళ్ళు ఉన్నారా అందరూ, జనాల యొక్క ఎమోషన్స్ అండ్ పోవర్టీని అడ్డం పెట్టుకుని రీచ్ తెచ్చేసుకుని ఫేమస్ అయిపోతున్నారు. పోనీ వీళ్ళు చేసే ఈ రోత వల్ల ఎవరికైనా ఏమైనా యూజ్ ఉందా అంటే లేదు, మొత్తానికే లాస్ ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళ వల్లే జనాలు సోమరిపోతుల్లాగా తయారయ్యి కొత్తొంచి పంచేకండా వేస్ట్ గాల్లా మారుతున్నారు. సరే అదలా పక్కన పెట్టండి, ముందు వీడి రీల్స్ చూడండి. అన్న అన్న అంటూ గోల చేస్తున్నాడు. అన్నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ తో లేచిపోయింది, వాళ్ళని చేస్ చేయడానికి నా దగ్గర మనీ లేవు, హెల్ప్ చేయన్నా. ఎవర్రా మీరంతా 10-100 కంటెంట్ చేసి రీచ్ మింగేస్తున్నారు? సరే గానీ నీకు ఒక 1000 కొడుతున్నా. ఎవర్రా మీరంతా అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. అరే పోనీ అదలా వదిలే, నాకు ఇంకా కాడిచ్చింది ఏంటో తెలుసా? నీ అబ్బ వీళ్ళు చేసేదే లంగా పని, చేసేదేదో ఏదో ఒక మంచి పనికి డొనేట్ చేయకుండా గర్ల్ ఫ్రెండ్ తో మింగించుకోవడానికి 500, గర్ల్ ఫ్రెండ్ తో తొంగోటానికి ఇంకో 300, గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో జంప్ అయిందని ఓ 100-200 ఫోన్ పే చేయటం. అరే మీరు చేసేది కంటెంటా లేదా రండ పనుల? ఇచ్చే వాళ్ళకి వీళ్ళకి బుద్ధి లేదు, అడిగే వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు. అయినా మిమ్మల్ని వచ్చి ఇలా డబ్బులు అడిగా దిక్కుబాళ్ళు ఉన్నారు చూడు. వాళ్ళకన్నా రైల్వే స్టేషన్ ఇంకా బస్ స్టాండ్స్ లో అమ్మా అయ్యా అంటూ నా ఫోన్ పోయింది, పర్సు పోయింది, తిని 3 రోజులు అయ్యింది అంటూ జాలి కబుర్లు చెప్పి అడుక్కుంటారు చూడు, వాళ్ళింకా బెస్ట్. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. లవర్ లేదని ఫీల్ అవుతున్నా, ఫీల్ కి 200 సెంటర్ బ్రో.
బ్రో నీకు 200 కాదు ఫైనల్ పంపిస్తాను, ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది నాకు తెలుసు. సెండ్ చేసిన బ్రో చూసుకో, అండ్ మీలో ఇంకెవరికైనా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫాలో చేసుకుని మెసేజ్ చేయండి. రే బాబు, ఆ పంపించే డబ్బులేదో నువ్వే ఉంచేసుకుని ఇలా వీడియోస్ చేయటం మానిబెంగు. దీనమ్మ పిచ్చోళ్ళ గురించి వింటమే గాని సోషల్ మీడియాలో చూడటం ఇదే ఫస్ట్ టైం. అయినా గానీ అరే ఇలానే అందరికి ఏదో ఒక పిచ్చి కుక్ రీజన్స్ చెప్పి మనీ ఇచ్చావనుకో, ఏదో ఒక రోజు హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉన్న చోర్ బజార్ లో నీ యాస్ ని ఆక్షన్ కి పెట్టాలి. కాబట్టి ఫాలోవర్స్ అండ్ రీచ్ కోసం ఇలాంటి పత్తి పూ పనులు చేస్తూ ఇలాంటి కంటెంట్ చేయటం ఆపేసి వెళ్ళి చుల్లి మూసుకుని ఏదో ఒక పని చేసుకోపో. అన్న బ్రా కొనుక్కుంటా ఒక 150. ఇదేంటి బ్రో, ఇది పెట్టింది ఒక మెయిల్, అతను బ్రా కావాలంటున్నాడు. ఇదేంటి భయ్యా, వామో చాలా రిస్క్ చేసైతే ఆ కామెంట్ పెట్టాడు కదా, సో 150 కదా కొట్టేస్తున్నా. ఏంట్రా అడిగి బ్రా కావాలా, మళ్ళీ వాడు అడిగిన దానికి పాపం అని చెప్పి మళ్ళీ నువ్వు వాడికి 150 ఫోన్ పే చేయటం? అరే నువ్వు ఒక పని చేయొచ్చుగా, డైరెక్ట్ గా వెళ్లి వాడికి బ్రా తొడిగి హెల్ప్ చేయొచ్చుగా. అతను బ్రా కావాలంటున్నాడు. చిచి రే, నీకు మరీ అంత హెల్పింగ్ నేచర్ ఉంటే రోజు పొద్దుగాల ఊరు చివరున్న పొలం గట్ల మీద కొంతమంది తాతలు చిట్టుకుపోతూ ఉంటారు, వెళ్లి వాళ్ళ ముడ్లు కడిగిరా పో. దొడ్లోకి వెళ్ళి కూర్చొని వెంటనే ఫస్ట్ మోషన్ వచ్చేస్తుంది, 1 to 1.5 minutes లో దొడ్లో నుంచి రావటం జరుగు. లేకపోతే ఈ మధ్య అందరికి ఏమవుతుందో ఏంటో తెలియదు గానీ సోషల్ మీడియాలోకి వచ్చి అదేదో వీళ్ళకే పెద్ద హెల్పింగ్ నేచర్ ఉన్నట్టు బిల్డప్లు పెంగుతున్నారు. ఇదిగో ఈ కొత్తెంగాడ్ లాగా. ఎవరికైనా మనీ అవసరం ఉంటే నేను మీకు ఇస్తా, నేను మీకు ఇయ్యాలంటే నన్ను ఫాలో అయ్యి కామెంట్ లో పెట్టండి మీకు అవసరం ఉంటే, ఓకేనా? ఎరా నీకు అంతగా హెల్ప్ చేయాలనుంటే ఫ్రీగానే హెల్ప్ చేయొచ్చుగా, దానికి నీకు ఫాలో కొట్టి కామెంట్ చేయటం ఎందుకు? ఓ ఫాలోవర్స్ కోసం కథలు మింగుతున్నావా? సో గైస్, ఇక ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్న మన తెలంగాణలో జరిగాయి, ఇప్పుడు మన ఏపీలో కూడా జరుగుతున్నాయి. సో అందరిలానే నేను కూడా మిమ్మల్ని ఓటు వేసి మీ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని ఉపయోగించమని చెప్పడం జరుగుతోంది. మీకు ఎవరన్నా ఒక లీడర్ నిజంగా బాగా నచ్చి వాళ్ళ వల్ల మన సొసైటీలో చేంజ్ వచ్చి మీ జీవితాలు బాగుపడతాయి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఓపిక చేసుకుని వెళ్ళి ఓటు వేసి వచ్చేయండి. ఈ ఓటు ఎటువైపు పోవాలో మన చేతుల్లో ఉంది, నువ్వు నీ కోసం ఏ నిర్ణయం తీసుకుంటావో అది చెప్పు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ పర్టికులర్ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి నన్ను అందులో మెన్షన్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. కాకపోతే నాకు ఎందుకో ఈసారి కేఏ పాల్ గారికి ఓటేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అండి. కేఏ పాల్ గారు? అవునండి, కేఏ పాల్ గారికి ఓటేస్తే బాగుంటుంది. Love is just